అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో 5th September 2024 కి సంబంధించి మధ్యాహ్నం అప్డేట్ అనమాట. ఖైరతాబాద్ గణేషుడు అయితే టోటల్గా అయితే రెడీ అయిపోయిండు. సో ఇప్పుడు ఈ మెయిన్ లాగ్ తీయడానికి రీజన్ ఏంటంటే మనం ఇన్ని రోజుల నుంచి అయితే లాగ్స్ తీసినాం కదా, సో ఈ రోజు అయితే టోటల్గా మన కవర్ మొత్తం తొలగించేసారు అనమాట. ఖైరతాబాద్ గణేషుడు మొత్తం టోటల్ అయితే కనిపిస్తుండు. ఇక పై నుంచి కింది వరకు ఖైరతాబాద్ గణేష్ ఎట్లా కనిపిస్తుండు ఏంది, అదేవిధంగా దర్శనం ఎలా చేసుకోవాలి, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, దర్శనం అంటే దర్శనం లైన్లో ఎటు వెళ్తే ఖైరతాబాద్ గణేషుని పాదాల దగ్గరికి వెళ్తామనేసి ప్రతి ఒక్కరైతే మాట్లాడుకోవడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, ఇది చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. ఇందులో ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ సంబంధించిన అప్డేట్స్ మాత్రమే మాట్లాడుకున్నాం, ఇందులో మాత్రం మీకు యూస్ఫుల్గా ఉండే విధంగా అయితే మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఆగమనం ఉంది కదా, ఆగమానికి సంబంధించి కూడా అప్డేట్స్ ఏముంది, ఎంతవరకు పనులు వచ్చినాయని కూడా మాట్లాడుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ చూడండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చూసే ప్రతి వీడియోని లైక్ చేసి చూడండి, అబ్బా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మనం చేసే కష్టానికి ఫలితం కనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ అందరికీ, జై శ్రీ గణేష. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ గణేషుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మధ్యాహ్నం అప్డేట్ అనమాట. సో మొత్తం ఈరోజు ఆగమనం చేయడానికి అయితే మొత్తం అరేంజ్మెంట్స్ అయితే అయిపోయినాయి. ఇక జస్ట్ అక్కడక్కడ లైటింగ్ ఫిట్ చేస్తారు, వైరింగ్ ఫిట్ చేస్తారు, అదేవిధంగా కొంచెం డీజేకి సంబంధించి కూడా మొత్తం సెటప్లు అయితే వేసుకుంటారు అనమాట. సో ఇప్పుడైతే నేను స్టార్టింగ్ నుంచి అయితే వీడియో తీసినా కదా, సో ఇదేంటంటే మన ఖైరతాబాద్ గణేషుని దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి అయితే ఇదే రూట్ అనమాట. సో ఇక్కడైతే భక్తులు దర్శించుకోవడానికి ఈ రూటు, అంటే ఈ రెండు లైన్లు అండ్ అదేవిధంగా అక్కడ సైడ్ రెండు లైన్లు అనమాట. ఈ మధ్యలో వీఐపీస్ అదేవిధంగా సెలబ్రిటీస్ ఎవరైనా వస్తే మాత్రం ఈ మధ్యలో నుంచి అయితే వదులుతారు. సో ఇక్కడ స్టార్టింగ్ అనిపిస్తుంది, అది స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో మీరు ఇంకోటి ఏది గుర్తుపెట్టుకోవాలంటే, సో మీరు గణేషుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఈ ఏవైతే లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్లలో అయితే రండి మీరు. సో ఈ రైట్ సైడ్ ఉన్న లైన్లో వచ్చారు అనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడ వెళ్ళిపోతారు, మీరు పాదాల దగ్గరికి అయితే వెళ్ళలేరనమాట, జస్ట్ గణేషుని చూసి వెళ్ళిపోతారు. సో మీరు ఇక్కడ ఏదైతే లెఫ్ట్ సైడ్ ఈ లైన్లు కనిపిస్తున్నాయో ఈ లైన్ల నుంచి వచ్చారు అనుకోండి, మీరు ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి మీరు దగ్గర పాదాల దగ్గరికి, శ్రీనివాస కళ్యాణం దగ్గరికి, బాలరాముని దగ్గరికి, రావుకేతు దగ్గరికి, అదేవిధంగా మనకి శివపార్వతుల కళ్యాణం దగ్గర కూడా వెళ్తారనమాట. సో చూసుకుంటే ఏ విధంగా ఖైరతాబాద్ గణేషుని కనిపిస్తున్నాయో చూడండి. అందరూ ఒక ఈరోజు 5 గంటల వరకు అయితే వచ్చేసారు, ఆగమనం కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. సో డీజే లైటింగ్ అన్నీ ఆల్మోస్ట్ అయితే అన్నీ సెట్ చేసేసారు. పోలీసు వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది, అది ఖైరతాబాద్ గణేషుకి సంబంధించి ఏదైతే కన్ను ఉంటుందో, కన్ను లోపల ఏదైతే వైట్ చుక్క ఉంటుందో ఆ చుక్కకు సంబంధించి పూజ జరిగింది అనమాట. చూసుకుంటే మన ఖైరతాబాద్ గణేషునికి వైట్ క్లాత్ అయితే పెట్టేశారు కళ్ళు అయితే. ఈరోజు ఆగమనం ఉంది కదా, సో ఆగమన్ టైం వరకు ఇక్కడ ఏవైతే కట్టెలు కనిపిస్తున్నాయో ఆ కట్టెలు ముందలు ఉన్న కట్టెలు మొత్తం ఇప్పేస్తారు, ఇప్పేస్తే క్లియర్ అయిపోతారు. ఆయన అదేవిధంగా పైన నాకు తెలిసి పైన ఏదైతే అక్కడ జెండాలు కనిపిస్తున్నాయి కదా చూడండి, ఆ జెండాల పైన కూడా ఖైరతాబాద్ గణేష్ ఉంది ఏదైతే రూపం ఉందో ఆ రూపం వేసారు. సో ఆ జెండాల దగ్గర నుండి ఒక నాకు తెలిసి ఒక రెడ్ కలర్ క్లాత్ అయితే వేస్తారు. వేసిన తర్వాత ఆగమన్ టైంకి ఈ సైడ్లో లైటింగ్ కనిపిస్తుంది కదా, ఈ రెండు సైడ్ల లైటింగ్ ఫోకస్ పెట్టేసి కోల్ ఫైర్స్ పెట్టేసి ఖైరతాబాద్ గణేషుడు ఎంట్రీ అయితే ఇచ్చే విధంగా అయితే చేస్తారనేసి అయితే నాకు అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి అయితే స్వామివారిని చూసుకొని పైన అయితే జెండాలు చూడండి, ఇక్కడ రెపరెపలాడుతున్నాయి గాలికి 4 జెండాలు. ఆ జెండాల పైన మొత్తం 2024లో ఉన్న అవతారం సంబంధించినది అయితే కనిపిస్తుంది అనమాట. ఆయన కింద చూసుకుంటే మనకు 7 సర్పాలు అయితే కనిపిస్తున్నాయి. ఆయన సర్పాల పైన మనకు డెకరేషన్ కూడా చూడండి, ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ అయితే డెకరేషన్ చేశారు. ఆయన కొంచెం కింద చూసుకుంటే స్వామివారి ఫేసు అదేవిధంగా 7 తలలతో దర్శనం ఇస్తున్న ఆ 7 తలలకు మొత్తం వైట్ కలర్ క్లాత్ అనేది పెట్టేశారు అనమాట. ఆయన కొంచెం కింద చూసుకుంటే మనకు స్వామివారి ఏవైతే ఆశీర్వదించే చేయిలు ఉన్నాయో ఇక్కడ చూసుకుంటే మనకు ఆశీర్వదించే చేయి, ఆయన బ్యాక్ సైడ్ కూడా ఉన్న చేయిలలో ఒక చేయిలో శంఖం, ఇంకో చేయిలో మనం కమలం పువ్వు, ఇంకో చేయిలో మనకు త్రిశూలం, ఇంకో చేయిలో ఒక బుక్కు, ఇంకో చేయిలో లాస్ట్ సైడ్ కట్టె అడ్డం ఉందబ్బ కనిపిస్తలేదు. ఆయన ఇక్కడ ఈ చేయిలో ఉన్నాయన్నమాట. మధ్యలో చేయిలో కూడా మనకు సూర్యుడు, సూర్యునికి మధ్యలో మనకు ఓం రావడం అయితే జరిగింది. ఆయన స్వామివారి చేతులకు మొత్తం ఉంగరాలు అండ్ నేర్ పాలిషు ఆయన చేతి లోపల డిజైన్ కూడా వేసారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు స్వామివారి లడ్డు చేయికున్న ఫింగర్స్కి అయితే మొత్తం 5 ఫింగర్స్కి మొత్తం ఉంగరాలు పెట్టేశారు. అదేవిధంగా మనకు గద ఆయన ఒక చేతిలో బుక్కు, శంకు చక్రాలు, కమలం పువ్వు అండ్ లాస్ట్ చేతిలో ఒక వీణకు సంబంధించింది కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఇంకోటి చెప్పాలంటే మీకు ఇక్కడ మన ఖైరతాబాద్ గణేషుని లెఫ్ట్ సైడ్లో ఉన్న అమ్మవారు, 3 అమ్మవారులు ఉన్నారు కదా మనకి, పార్వతీ అమ్మవారు, లక్ష్మి అమ్మవారు, సరస్వతి అమ్మవారు. ఆ అమ్మవార్లకు సంబంధించి 6 చేయిలు ఇక్కడ వస్తాయి. ఆయన ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న మన శంకరుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవునికి సంబంధించిన 6 చేయిలు ఇక్కడ వస్తాయి అనమాట. సో మధ్యలో ఏదైతే గణేషుడు ఉన్నాడో గణేషుకు సంబంధించి ఆశీర్వదించే చేయి లడ్డు చేయి అయితే గణేషుని చేయలు 2 చేయిలు అనమాట. త్రిమూర్తిలో 6 చేయిలు, అమ్మవారిలో 6 చేయిలు, గణేషుని 2 చేయిలు, మొత్తం 14 చేయిలతోనైతే దర్శనమిస్తాడు. పైన 7 పాములతోనైతే దర్శనం ఇస్తుండ అనమాట.
సో ఇక్కడ చూసుకుంటే మొత్తం గోల్డ్ కలర్ అనేది టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ కూడా కలర్ వాళ్ళు కూడా నాకు తెలిసి ఈరోజు ఆగమన అయిన వెంటనే వెళ్తారా లేదంటే రేపు మార్నింగ్ వెళ్తారా తెలియదు. సో గోల్డ్కి సంబంధించిన పని కూడా ఎక్కడైతే జరుగుతలేదు. అండ్ కొంచెం కింద చూసుకునే మనకు స్వామివారి ధోతి అండ్ వెనకలు ఉన్న కండువా కూడా చూసుకునే మనకు బ్లూ కలర్లో వచ్చింది, రెడ్ కలర్ ధోతి అండ్ ధోతిది కూడా మనం వీడియో పెట్టడం జరిగింది. ఆయన ఇక్కడ చూసుకునే నడుముకు మన గోల్డ్ కలర్లో రావడం జరిగింది నడుము దగ్గర. ఆయన అక్కడ చూసుకుంటే మనకు నడుము గొలుసు కూడా చూసుకుంటే టోటల్గా వజ్రాలతో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. అంటే ఏదైతే ఆరంకి ఉన్న ముత్యాలు అవి నవరత్నాలు ఉంటాయి దానికి సంబంధించింది. ఆయన ఇక్కడ చూసుకుంటే బాలరాముడు రావుకేతుకి సంబంధించి కూడా ఆయన దగ్గరికి అయితే వెళ్ళాం. సో దగ్గరికి వెళ్ళి మాట్లాడుకునే ముందు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అయితే ఒకసారి బారిగేట్స్ మొత్తం కట్టారు, ఎట్లయితే వెళ్దాం. సో ఇట్లా నుంచి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకు స్వామివారి దర్శించుకోవడానికి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తాం అనమాట. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళి అక్కడ లాస్ట్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి ఒక యూటర్న్ ఉంటుంది. అంటే యూటర్న్ అంటే అక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకొని మళ్ళీ ఇవేవైతే మనకు ఈ రేకుల షెడ్డు కనిపిస్తుందో ఈ రేకుల షెడ్డు, ఈ రేకుల షెడ్డు మీద నుంచి మనకు దర్శనం అనేది ఇటు వెళ్తుంది. సో ఈ రేకుల షెడ్డు కిందికి వెళ్ళి వెళ్తుంది. సో వీళ్ళు గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించి స్వాతి బిల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి కూడా వీళ్ళు పెట్టు. సో నాకు తెలిసి వీళ్ళే ఈ షెడ్కి సంబంధించి ప్రొవైడ్ చేసిరు అనేసి అయితే అనిపిస్తుంది. అందుకే చూస్తే మీకు ఇక్కడ చూస్తే వీరి చాలా కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ మొత్తం ఎక్కడ షెడ్ ఉందో ఆ షెడ్కి మొత్తం వీళ్ళే కనిపిస్తుంది. వీళ్ళే ఈ ఫండింగ్కి సంబంధించి వీళ్ళే స్పాన్సర్స్ అనుకుంటా ఈ షెడ్కి సంబంధించి. సో అక్కడ నుండి షెడ్ అయితే మొదలయ్యి మనకు అక్కడ పాదాల దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా అవుతుంది. సో గణేశుడు ఒక రెండు రోజుల ముందే మనకు దర్శనం ఇస్తుంది కాబట్టి మనకు చాలామంది భక్తులు వస్తున్నారు, చాలామంది అయితే దర్శించుకుంటున్నారు అనమాట. ఫైనలీ ఖైరతాబాద్ గణేశుని పాదాల దగ్గరికి అయితే వచ్చేసిన చూసుకుంటే కింద చూడండి బేస్కి మొత్తం టోటల్గా అయితే కలర్ వేసేసారు అనమాట. నిన్న ఉన్నప్పుడు అయితే వైట్ కలర్ ఉండే, ఆయన ఇక్కడ చూసుకుంటే మూషికవనానికి కూడా టోటల్గా కలర్ వేసేసారు. నిన్న పాదాల పెయింటింగ్కి సంబంధించిన వీడియోలు అయితే మూషికవనానికి కూడా చూపించేసిన. సో చూడండి అండ్ స్వామివారి పాదాలు అయితే టోటల్గా పెద్ద లాంగ్ వీడియోనే పెట్టడం అయితే జరిగింది. సో ఒక్కసారి మళ్ళీ కూడా చూడండి అండ్ స్వామివారి పాదాల నుండి పైకి అయితే ధోతి అండ్ ధోతికి సంబంధించిన బార్డర్ అండ్ స్వామివారి ఈ విధంగా అయితే కనిపిస్తారు. సో మీరు ఎప్పుడైతే స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారో మీరు ఇక్కడ దగ్గరుండి చూస్తే మాత్రం స్వామివారి భుజం మాత్రమే కనిపిస్తుంది, ఇక ఏం కనిపించదు. మీకు దూరం ఉండి దాదాపు ఒక 200-300 మీటర్లంత దూరం ఉంటేనే స్వామివారి ఫేసు, అదేవిధంగా 7 తలలు 7 సర్పాలు అయితే క్లియర్గా కనిపిస్తారు అనమాట. అండ్ అదేవిధంగా ఒక్కసారి మనం ఇక్కడ బాలరాముని చూసుకుందాం. సో బాలరాముని ఆల్రెడీ చూపించిన, కాకపోతే కొంచెం మొత్తం పరద ఉండే, ఆ పరద తీసిన తర్వాత ఇప్పుడే మనకు క్లియర్గా అయితే మనకు దర్శనం ఇస్తుంది. సో చూడండి బాలరామునికి సంబంధించి జర కట్ట అడ్డం ఉంది, ఈరోజు ఆగమనం ఉంది కాబట్టి కట్ట కూడా తొలగిస్తారనమాట. బాలరాముని టోటల్ బ్లాక్ కలర్ ఉన్నారు, జస్ట్ కన్ను లోపల కన్ను గుడ్డుకు సంబంధించింది అయితే వైట్ కలర్లో ఉంది, అదేవిధంగా బొట్టుకు సంబంధించింది కూడా కొంచెం రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ బ్లాక్ కలర్ ఇంకా డార్క్ బ్లాక్ కలర్ అయితే బొట్టు కూడా వేయడం అయితే జరిగింది. సో చూసుకుంటే అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది మన బాలరాముడు అయితే. అండ్ ఒక్కసారి మనం రావుకేతు దగ్గర కూడా వెళ్ళేసి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడండి పైకే మొత్తం ఫ్రెష్ ఏమంటారు డీజేకి సంబంధించి, ఈరోజు ఆగమనం ఉంది కదా డీజేకి సంబంధించి పైకి అయితే లాగుతున్నారనమాట. చూడండి ఈ నుంచి అయితే పైకి తాడు కట్టేసి అయితే పైన మొత్తం ఏవైతే లైటింగ్స్ ఉన్నాయో లైటింగ్స్ అన్నీ సెట్ చేస్తున్నారనమాట. సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సో ఈ లైట్లు అయితే మొత్తం 6 ఉన్నాయి అండ్ లోపల కూడా చాలా లైట్లు అయితే సెట్ చేస్తున్నారు. సో మొత్తం సో చూడండి ఎంత హైట్లో ఉన్నారు వాళ్ళు. సో శంకర్ సౌండ్స్ కదా శంకర్ సౌండ్, సో శంకర్ సౌండ్ వాళ్ళు మొత్తం డబల్ పిన్ కూడా కాదంట 6 పిన్స్ డీజే అంట, ఇక ఎట్లుంటుందో మేము వదిలేస్తున్నా. చూడండి మొత్తం సెట్టింగ్ చేస్తారు అండ్ డీజే సౌండింగ్కి సంబంధించి టోటల్గా అయితే ఇక్కడ మొత్తం పెట్టేది చూడండి డీజేకి సంబంధించి దానికి సంబంధించింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇది ఆగమానికి సంబంధించింది మెయిన్ ప్లానింగ్ అయితే మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ యూత్ మెంబర్స్ ఉందన్నమాట ప్లానింగ్ అయితే. సో వాళ్ళు ప్లానింగ్ ఇస్తే మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అయితే మన రాజ్కుమార్ అన్న వీళ్ళు ప్లాన్ చేస్తున్నారన్నమాట. అంటే ప్లాన్ చేసి ఈ రోజు రెడీ చేసి ఆగమనం అనేది చేస్తున్నారనమాట. సో దానికి సంబంధించిన డిస్కషన్ అవుతుంది ఇక్కడ ఎట్లా పెట్టాలి ఏంది అనేసి అయితే మొత్తం యూత్ మెంబర్స్ అనమాట వీళ్ళందరూ. సో వీళ్ళతో అయితే డిస్కషన్ చేస్తుండ్రు రాజ్కుమార్ అన్న కూడా. సో ఇక్కడ అయితే మన శివపార్వతుల కళ్యాణం దగ్గర అయితే ఒక ట్రస్ట్ లాంటిది అయితే పెట్టడం జరిగింది చూడండి. ఇక్కడ స్క్రీన్ అండ్ లైట్లు మొత్తం లైటింగ్ మొత్తం పెట్టేసారు కనిపిస్తుంది కదా మొత్తం పైదాకా. ఇది మొత్తం ఈ స్క్రీన్ అనేది పైదాకా వెళ్తుంది అనమాట, ఇక్కడ దాకా వెళ్తుంది. ఇక్కడ దాకా వెళ్ళి కోల్డ్ ఫైర్స్ అండ్ అదేవిధంగా లైటింగ్ అదంతా మనకు శివపార్వతుల కళ్యాణం ఏదైతే మండపంలో విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల మీద అయితే పడుతుంది అనమాట ఇదంతా మొత్తం ఈ లైటింగ్ ఇదంతా మొత్తం. సో ఆ విధంగా అయితే సెట్ చేశారు. సో దానికి సంబంధించిందే ఇప్పుడు అయితే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. సో పోలీస్ అధికారులతో అదేవిధంగా కమిటీ మెంబర్స్తో వాళ్ళు అయితే డిస్కషన్ అనేది చేస్తున్నారనమాట. సో ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కసారి మన శివపార్వతుల కళ్యాణం దగ్గర చూసుకున్నట్లయితే మొత్తం ఇంతకుముందు మనకి పైన ఖైరతాబాద్ గణేశుని దగ్గర మన ఐస్ పెయింటింగ్ చేసేసి ఏ విధంగా అయితే పూజ చేసి ఏ విధంగా అయితే మనకు
ఐ పూజ చేసేసి మనకు అది చేసిరో అంటే దిష్టి తీయడం జరిగింది, కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. సేమ్ అదేవిధంగా మనకు శివపార్వతుల కళ్యాణం దగ్గర అండ్ అక్కడ శ్రీనివాస కళ్యాణం దగ్గర సేమ్ అదే విధంగా దిష్టి తీసి కొట్టడం అయితే జరిగింది అన్నమాట. సో కనిపిస్తుంది కదా ఏ విధంగా ఉందో. సో మీకు దాదాపు ఒక వన్ వీక్ నుంచి అయితే శివపార్వతుల కళ్యాణం అదేవిధంగా శ్రీనివాస కళ్యాణం అయితే మీకు చూపిస్తున్నా. సో ఇప్పుడు ఇక మనకు మళ్ళీ కొత్తగా చూపించాల్సింది ఏం లేదు, కాకపోతే ఆగమని ఉంది కదా, ఇక కొంచెం అక్కడక్కడ కొంచెం టచ్అప్ చేసేసి వదిలేస్తారన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే దానికి ఏదైతే డీజే అండ్ ఇక్కడ సౌండింగ్ అండ్ లైటింగ్ అండ్ ట్రస్ట్ ఉందో దానికి సంబంధించి అయితే పోలీస్ అధికారులతో అయితే మాట్లాడుతున్నారు అండ్ ఇక్కడ కంపెనీ మెంబర్కి సంబంధించి కూడా వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నారు అనమాట. ఎక్కడ ఎక్కడ ఏది పెట్టాలి, ఏ లైటింగ్ ఏ మండపంలో ఏది పెట్టాలనే డిస్కషన్ అనేది దానికి సంబంధించిన డిస్కషనే అవుతుంది చూడండి. సో చూడండి ఇది ఒకటి అనమాట. ఆయన కొంచెం అక్కడ బాక్స్లు అంటే ఏదైతే వ్యాన్లో బాక్సులు తీసుకొచ్చి పెట్టారు, ఇక్కడ చూసుకుంటే ఆ వ్యాన్లో బాక్సులు తీసుకొచ్చి పెట్టారు అక్కడ డీజేకి సంబంధించింది. ఆ బాక్సులు అనేవి అడ్డం ఉన్నాయి జర, అందుకే శ్రీనివాస కళ్యాణం దగ్గర కొంచెం చూపించలేకపోతున్నాను అనమాట. చూడండి మొత్తం బాక్సులు లైటింగ్ మొత్తం అన్న అయితే తీసుకొని వచ్చి పెట్టారు. ఈరోజు అయితే తగ్గేదే లేదు అన్నట్లయితే ఉందన్నమాట. సో చూసుకుంటే చూడండి, హాయ్ హాయ్ బ్రో. సో చూడండి మొత్తం, సో ఇది మొత్తం ట్రస్ట్ అయితే అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ చూడండి లైటింగ్, ఇక్కడ కూడా ఒక స్క్రీన్ వస్తుంది అనమాట, శ్రీనివాస కళ్యాణం దగ్గర ఒక స్క్రీన్ వచ్చేసి ఇది మొత్తం పైదాకా వెళ్ళిపోతుంది. ఇంకా కోల్డ్ ఫైర్స్ ఉన్న స్మోక్ మిషన్స్ ఉన్న మొత్తం ఇక ఎగ్జాక్ట్ విగ్రహాల మీద అయితే పడుతుంది అనమాట. సో చూడండి అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి సైడ్ నుంచి చూసుకుంటే మీకు క్లియర్ అయితే లైటింగ్స్ అయితే కనిపిస్తాయి చూడండి మొత్తం. నాకు తెలిసి ఇక మొత్తం ఇక కట్టెలు అయితే తీస్తారు, కట్టెలు మొత్తం ఇప్పిన తర్వాతనే మనకు ఆగమన అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఒక్కసారి మనం శ్రీనివాస కళ్యాణం దగ్గర కూడా విగ్రహాలు చూసాం అంటే మనం అన్ని చూపించిన తర్వాత ఇక్కడ కూడా చూడాలి కదా, ఎందుకు ఎంతైనా మనం స్టార్టింగ్ నుంచి చూపించినా కూడా మళ్ళీ ఒకసారి చూడాలన్నమాట. సో ఇది అండ్ ఇక ఇప్పటి నుంచే మనకు రెండు రోజుల ముందర నుంచే మనకు ఇక్కడ భక్తుల రద్దీ అదేవిధంగా ఇక్కడ మొత్తం ఏమంటారు ఇక్కడ పండగ వాతావరణం అయితే మొత్తం రెడీ అయిపోయింది అనమాట. సో ఈరోజు ఆగమన్ లేకుంటే ఇంత పబ్లిక్ లేకుంటుండే, ఒకవేళ ఈరోజు ఆగమన్ లేకుంటే మాత్రం ఆగమన్ ఉంది అన్న కారణంగా అయితే చాలామంది భక్తులు వస్తారు, చాలామంది అయితే చూస్తారు. చూసుకుంటే మన పోలీసు అధికారులు కూడా చాలామంది అయితే వచ్చారు అనమాట. సో చూడండి ఒక కొందరు కూర్చొని కొంతమంది నిలబడి, సో ఇక చేసే ఉన్నారు వాళ్ళు మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా ట్రాఫిక్ నిలబడుతురు, పబ్లిక్ నిలబడుతురు అసలు అంటే హాయ్ హాయ్ బ్రో. సో ఎట్లా అంటే మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది అనమాట ఇక్కడ, ఇక్కడ మొత్తం మధ్యలో అయితే వచ్చేస్తున్నారు. సో ఇది ఫైనల్లీ మన హైదరాబాద్ గణేశన్ దగ్గర ఉన్న మెయిన్ అప్డేట్ అనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ లాగ్ తీయడానికి రీజన్ ఏంటంటే, సో నిన్న మొన్న మొత్తం అప్డేట్స్ మాట్లాడుకున్నాం, మొత్తం ఒక్కసారి హైదరాబాద్ గణేషన్ మొత్తం టోటల్గా కవర్ తీసిన తర్వాత మనం ఒక్కసారి కూడా ఒక లాగ్ తీయడం అయితే కుదరలేదు. సో ఇంతకుముందు మనం పైకి వెళ్ళాం, నిన్న పాదాల పూజ చేసినాం, సడన్లీ ఇప్పుడు తీసేసి ఇంతకుముందు లైవ్ కూడా పెట్టినా, సో అందు కారణంగా మొత్తం తీయలేను. సో ఇప్పుడైతే టోటల్గా కవర్ తీసేసి టోటల్గా హైదరాబాద్ గణేషన్ ఈ విధంగా అయితే దర్శనం ఇస్తుంది అనమాట. సో ఇంత కష్టపడుతుంది నా ఎండ పడుతుంది, మొత్తం షెట్ అయితే అడిచిపోయింది అనమాట. సో ఇది మన హైదరాబాద్ గణేషన్ దగ్గర ఉన్న అప్డేట్. సో ఒక్కసారి నన్ను కూడా చూడండి. సో చూడండి ఎట్లా అయిపోయింది, మొత్తం చెమట అయిపోయినా, మొత్తం చెట్టు మొత్తం నడిచిపోయింది అనమాట హైదరాబాద్ గణేషన్ దగ్గర ఉండి. ఇక అట్లా ఆ విధంగా అయితే ఉంది. సో కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష్.